జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది, అటు ఆదిలాబాద్ జిల్లాలో మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి, నిజామాబాద్ లోను కాస్త మిక్స్డే, కరీంనగర్ లో యాక్చువల్ గా ఒకటే గెలుస్తది అనుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల హుజూరాబాద్ ఆ తర్వాత కరీంనగర్ కరీంనగర్ ఆ తర్వాత కోరుట్ల ఇట్లా ఒక ఐదు స్థానాల్లో వాళ్ళు పాగాయగలిగారు. జగిత్యాలతో సహా ఐదు స్థానాల్లో పాగవేయగలిగారు. మొత్తానికి 2023 ఎన్నికలు ఎవరికి మరణ శాసనం రాసినే అంటే ఈటల రాజేందర్కు. ఇటు గజ్వేల్ పోయింది, అటు హుజూరాబాద్ పోయింది. ఈటల రాజేందర్కు పడ్డటువంటి దెబ్బ బహుశా ఏ రాజకీయ నాయకునికి ఇప్పట్లో తలగకుండొచ్చు. రెండు స్థానాల్లో భారీ మెజార్టీతో ఓడిపోయాడు. ఈటల రాజేందర్ ఒకానొక స్థాయిలో అంటే భారతీయ జనతా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నంత పనిచేసిండు, తనకు చెప్పిన వాళ్ళ టికెట్లు అటువంటి కార్యక్రమాలు అన్ని చేసిండు. అయితే బండి సంజయ్ని ఇబ్బంది పెట్టిన క్రమంలో ఆయన కొంత దెబ్బతిన్నాడు. ఈటల రాజేందర్ దెబ్బతినడానికి మరో కారణం వివేక్. వివేక్ని కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఒక కేసు వేసినట్టు తెలుస్తూ ఉంది. వెలుగు దిన పత్రిక V6 ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ని పేరు కూడా రానియలే. ఇక్కడ అంత జాగ్రత్తగా ఈటల రాజేందర్ తనకు తెలియకుండా తన శత్రువులను తయారు చేసుకున్నాడు. హుజూరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే హెడ్ కాకపోతే ఆడ గెలుస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కదా అని అనుకున్నారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఆడ గెలవాడా అని అనుకున్నారు. ఈడ పోయింది, ఆడ పోయింది, రెండు పోయినాయి. అలాగే బండి సంజయ్ కొద్ది తేడాలో ఓడిపోయిండు. బండి సంజయ్ కరీంనగర్లో, ధర్మపుర్ అరవింద్ కోరుట్ల దగ్గర 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. అయితే ధర్మపుర్ అరవింద్ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఒక్క రూపాయి పంచకుండా ఎన్నికల్లో ఉంటా అని చెప్పి చేసిన అవతరడు మంచిగా అవతరపడ్డ. అయితే ధర్మపురి సంజయ్ వాస్తవానికి ఆర్మూరు కాడ చేయాల్సిండే. ఆర్మూరు వదిలి ఆర్మూరు సేఫ్ ప్లేస్ కాబట్టి ఇంకో టైట్ పొజిషన్లో పోటీ చేస్తా అని పోయిండు. ఆడపోయింది. ఆర్మూరులో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇంకోటి ఏంటంటే మన పాండు ఆర్మూరు పాండు మూడో ప్లేస్ థర్డ్ ప్లేస్ చిత్తు చిత్తుగా ఓడిపోయిండు పాండు. ఇక ఆ నలుగురు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని జాడిచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని తన్ని కేసీఆర్ పంచన చేరినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఈ నలుగురు కలిసి టిఆర్ఎస్ పాడే మోసిరు. నిన్న నలుగురికి నలుగురు చిత్తుకోడి నలుగురికి నలుగురు చిత్తుకోడిపోయారు. పార్టీ ఫిరాయించిన నాయకులను జనం తిరస్కరించారు. ఇప్పుడు వాళ్ళని కేసీఆర్ నాకు తెలిసి ఇప్పుడు ఎంట్రీ కూడా ఉండదు కేసీఆర్ ఫామ్ హౌస్ వాళ్ళ మీ వ్యాలిడిటీ అయిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే అలంపూర్లో సంపత్ అన్న ఓడిపోవడం, జైరాబాద్లో చంద్రశేఖర్ అన్న ఓడిపోవడం, ఇట్లా కొన్ని స్థానాలు గెలవాల్సినటువంటి స్థానాలు పోయింది. ఇక చెవెళ్ళ దగ్గర 280 ఓట్లతో గెలిచిండు కాళేయాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి మీద. తక్కువ మార్జిన్తో కొన్ని కొన్ని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అత్యధిక మెజార్టీని సాధించింది షేర్లింగపల్లికి సంబంధించినటువంటి వివేకానంద కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి వివేకానంద 87,000 మెజార్టీతోనుంటే ఆ సెకండ్ స్థానంలో హరీష్ రావు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా రేవంత్ రెడ్డికి దాదాపుగా 37,000 మెజార్టీ వస్తే నల్గొండ జిల్లాలో అందరూ ఊహించినట్టుగానే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 60,000 పైచిలకు మెజార్టీతో గెలవగలిగిండు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,000 51,000 మందుల సామె అక్కడ గెలవడం జరిగింది. ఇంకా బీర్లైలయ 49,000 ఓట్ల మెజార్టీతో గెలిండు మా ఆలేరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన బీర్లైలయ్య గారు. కుమ్మం అనిల్ కుమార్ మంచి రిజల్ట్ని రాబట్టగలిగిండు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సీతక్క. సీతక్క మీద అనేకమైనటువంటి డబ్బును వెదజల్లినటువంటి కేసీఆర్ అండ్ కంపెనీ సీతక్కను ఓడించడం కోసం ప్రయత్నం చేసింది. కానీ ప్రజలంతా సీతక్క దిక్కే నిలబడ్డారు, సీతక్క జై కొట్టారు. కేసీఆర్ హరీష్ రావు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే అన్నీ ఉండే 200 కోట్ల రూపాయలు పెట్టి సీతక్కను డిస్టర్బ్ చేయాలనుకున్నారు కానీ కాలే. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఒక విచిత్రం ఏంటంటే సీతక్క ఎప్పుడు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాలే. ఫస్ట్ టైం సీతక్కతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మంత్రి కూడా అవుతుంది ఖచ్చితంగా, సీతక్క మంత్రి అవుతుంది, సీతక్క మంచి పొజిషన్లో ఉంటుంది.
नो डाउट अदि ओक संतोषकरमैन विषयं इक कम्मं नुंचि पोंगुलेटि सीनन्न ना अंचना प्रकारं पोंगुलेटि सीनन्न मंत्री कावाल्सिंदे अयितडु यस पोंगुलेटि सीनन्न कांग्रेस पार्टी कोसं चाला कष्टपड्डटुवंटि व्यक्ति पोंगुलेटि सीनन्न तन अन्नितिनि दारपोसिंदि అన్నిటిని దారపోసి కాంగ్రెస్ పార్టీని ఒక విజేతగా నిలిపిండు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇంకా నాయన రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేసిన నాయన రాజేందర్ రెడ్డి 4 సార్ల ప్రయత్నం తర్వాత 5వ సార్ టికెట్ వస్తే వచ్చిన తర్వాత ఆయన గెలవడం జరిగింది. ఈస్ట్ లో కొండా సురేఖ గెలవడం జరిగింది. పరకాల్లో ఇట దొంతి మాధవ రెడ్డిని గెలవడం జరిగింది. ఇక్కడ నర్సంపేట ఇట్లా చాలా మంది వారి వారి పర్ఫార్మెన్స్ కనబరిచినారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచింది. మహేశ్వరంలో ఇంకా విషయం ఏందంటే అంగుటి మల్లారెడ్డి 30,000 చిల్లర ఓట్లతో గెలిచిండు. అంగుటి అల్లుడు కూడా గెలిచిండు. మైనంపల్లి తండ్రి కొడుకుల టికెట్ తీసుకుంటే తండ్రి ఓడిపోయిన కొడుకు గెలిచిండు. అంటే దురదృష్టం ఏందంటే ఆయన మొత్తం కాన్సంట్రేషన్ మొత్తం కొడుకు మీద పెట్టింది. అదేది మెదక్ మీద పెట్టింది ఇడిపోయింది. రెండో విషయం ఏందంటే బ్రదర్స్ వివేక్ వెంకట స్వామి వినోద్ వెంకట స్వామి ఈ బ్రదర్స్ బెల్లంపల్లి చెన్నూరు నుంచి గెలిచిండు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ నుంచి వెంకటరెడ్డి మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి ఈ బ్రదర్స్ గెలిచిండు. ఇక పద్మావతి రెడ్డి పద్మావతి గెలిచింది. ఆ తర్వాత ఉత్తమ్ గెలిచిండు. భార్య గెలిచింది. ఇద్దరు గెలిచిండు. అంటే ఈ సీట్లు పర్ఫెక్ట్ గానే కొట్టుకురాగలిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఉప ఎన్నిక ఇక అనివార్యమా అన్న పరిస్థితుల్లో ఏ ఉప ఎన్నిక వద్దా నువ్వు ఆడిగోను వీడిగోని వీడిగోని పనిచేసారు జనం. ఎవరు పాల్చారు వారికి ఇచ్చేసారు కథ. విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఓట్ షేర్ ను కొల్లగొట్టడం తోటి బీఆర్ఎస్ కొద్ది సీట్లను గెలవగలిగింది. అట్లా చాలా సీట్లు పోయినాయి. ఇక వేములవాడలో ఆది సీనన్న ఇద్దరు దొరలను ఓడించి విజయకేతనం ఎగిరేసింది. అక్కడ తల్లోజు ఆచారి ఓడిపోవడం జరిగింది 6వసారి కూడా. సో ఇవి అడ్లూరు లక్ష్మణ్ మా ధర్మపురి ఎమ్మెల్యే గారు అడ్లూరు లక్ష్మణ్ గారు నిజంగా మీరు మంత్రిని ఓడించి కొప్పులీశ్వరుని ఓడించి ఇలా ధర్మపురి ఎమ్మెల్యేగా నిలిచినారు. జీవన్ రెడ్డి అన్న ఓడిపోవడం అది కొంత బాధాకరమైన విషయం. సో ఇట్లా ఓవరాల్ గా జరిగింది. కూనంనేని సాంబశివరావు ఖమ్మంలో గెలవడం జరిగింది సిపిఐ నుంచి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ గానే ఉంది. అయితే ఎంఐఎం కూడా ఆలోచిస్తూ ఉంది. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని చూస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే రేవంత్ అన్న కూడా చెప్పేసిండు ఎంఐఎం పార్టీ వస్తే కలుస్తే ఓకే రాష్ట్రాన్ని మంచిగా చూసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. మరి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో చూడాలి చూడాలి. ఇంకా మల్లరెడ్డి రంగన్న కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. పోస్టల్ బ్యాలెట్లో డిస్టర్బ్ చేయాలని చూసి చూసారు కానీ అది అసలే కుదరలే ఎక్కడికో వెళ్ళిపోయారు.